సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్ శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశం పైన ఆశ్రయించాల్సింది కోర్టును కాదండి, ఈ అంశం మీద పార్లమెంటును సంప్రదించాలని సూచించింది. అంతేకాకుండా సంస్కృతాన్ని జాతీయ భాషగా ప్రకటించాలని పిటిషన్ సంస్కృతంలో రాయాల్సి ఉందని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందీతో పాటు సంస్కృతాన్ని కూడా జాతీయ భాషగా ప్రకటించాలని కోరుతూ గుజరాత్ మాజీ అదనపు కార్యదర్శి కేజీ పంజారా సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. సంస్కృత ఉచ్చారణలో జీవశక్తి ఉంటుందని, అది మెదడును చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. సంస్కృతి యొక్క లయబద్ధమైన ఉచ్చారణ పిల్లల్లో జ్ఞాపక శక్తి కూడా పెంచుతుందని కూడా పంజారా తన పిటిషన్లో చెప్పుకొచ్చారు.